నిజామాబాద్ జిల్లా బేల్పూర్ మండలం అంసాపూర్లో దారుణం చోటు చేసుకుంది. గతంలో ముంబై లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఇలాంటి ఘటనలు జరిగేవి. కాలక్రమంలో ఆ సంస్కృతి మన రాష్ట్రంలో జిల్లాలోనే కాకుండా ప్రస్తుతం గ్రామాల్లోకి పాకింది. నిజామాబాద్ జిల్లా అంసాపూర్ గ్రామంలో రుణాల రికవరీ విషయంలో చూసి చూడనట్టు ఉండాలని యూనియన్ బ్యాంక్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న అవినాష్ ను గంతో బెదిరించాడు అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన పోచంపల్లి సర్పంచ్ దేశపాండే. అనంతరం అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. నేను మీ అందరికీ చెప్తున్నా, ఊర్లో ఉన్న వాళ్ళందరికి, బ్రాంచ్ తరఫు నుంచి వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా నాకు మా సార్ కి ఎటువంటి సంబంధం లేదు. బ్రాంచ్ నుంచి వాళ్ళు బ్రాంచ్ బ్యాంక్ మొత్తం తీసేస్తారా, ఆఫీసర్ మీదకి గన్ పట్టుకొని వెళ్ళిండు అన్నదానికి వాళ్ళు నాన్ వైలెంట్ గా వాళ్ళు పోలీస్ కస్టడీకి పంపిస్తారా, దానికి నా భర్తకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే నా భర్త 56 ఇయర్స్ ఉన్నాడు, మేము ఏదో సర్వీస్ చేసిండు, రేపు ఇప్పుడు రిటైర్డ్ అవుతాడని కాదు, 30 సంవత్సరాలు మేము చెయ్యాలి ఇక్కడ సర్వీస్, ఇక్కడ కాదు ఇంకొక దగ్గర చేస్తాం, మాకు థ్రెట్ రాదు అన్నది అయితే గ్యారంటీ లేదు. మేము బ్రాంచ్ నుంచి మేము ఇప్పటిదాకా ఎప్పుడు సుఖమైన మాకు శత్రువు కాదు, దుష్మని కాదు, మా అందరికి ఇంతకు ముందు ఏదో ఏదో పని చేసినోడు. ఈ మధ్యన ఏం చేసిండు అంటే అంత ఫాల్ట్ పని చేసుకుంటూ మోసం చేసుకుంటూ బ్యాంకులు కూడా భూములు